నందమూరి కళ్యాణరామ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఇటువంటి అనేక పుట్టినరోజులు జరుపుకుంటూ అద్భుతమైన సినిమాల్ని మనకివ్వాలని కోరుకుంటున్నాం. నందమూరి కళ్యాణరామ్ గారి తాజా చిత్రం ఏమిటి అంటే NKR 21. ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాకి డైరెక్టర్. NTR ఆర్ట్స్ అశోక్ క్రియేషన్స్ వారు కలిపి ఈ చిత్రాన్ని మనకి ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. ఈరోజు కళ్యాణరామ్ గారి జన్మదినం సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక వండర్ఫుల్ మెమరబుల్ పోస్టర్ని వీర ఊర మాస్ లుక్కుని రిలీజ్ చేశారు. అందరూ ఇప్పుడు ఈ పోస్టర్కి ఎడిక్ట్ అయిపోయారు. ఆ పోస్టర్లో చుట్టూరా మనుషులు మంటల్లో మండుతూ ఉంటారు. చేతిలో నిప్పుతో కూర్చుని ఉన్న కళ్యాణరామ్ లుక్ చూస్తే మైండ్ బ్లోయింగ్. అంటే వీర ఊర మాస్ క్యారెక్టర్ని చేయబోతున్నారు. దాని మీద ఒక వర్డ్స్ అయితే మనకి ఇచ్చారు, ఇఫ్ యూ కెనాట్ బీ ఏ గుడ్ ఎగ్జాంపుల్ బీ ఏ టెరిబుల్ వార్నింగ్, మీరు ఆదర్శంగా ఉండకపోతే భయపెట్టేవాడిలా ఉండండి అంటూ డైలాగ్స్ని మనకి ఇచ్చారు. అంటే టోటల్గా ఈ సినిమా వీర ఊర మెంటల్ మాస్ అన్నమాట. ఈ చిత్రంలో సాయి మంజరేక్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక చెప్పేదేముంది, ఇంతకుముందే ఒక పోస్టర్ రిలీజ్ అయింది, లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ బచ్చన్ అనే విజయశాంతి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేయబోతుంది. బాలీవుడ్ నటుడు సోహెల్ ఖాన్ కూడా ఉండబోతున్నారు. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సంవత్సరమే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మేము చెప్తూనే ఉన్నాం ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరం అని. సో టోటల్గా NBK 109, దేవరా, నందమూరి కళ్యాణరామ్, NKR 21 ఇలా వరుసబెట్టి సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి. సో నందమూరి ఫ్యాన్స్ బీ అలర్ట్గా ఉండండి, ఎందుకంటే కొద్దిగా మీరు జాగు చేశారంటే ఆ ఉత్సాహం ఉద్రేకం కొద్దిగా తగ్గుతుంది. తగ్గకూడదు, పెరగాలమ్మా. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు జై బాలయ్య నినాదాలు మారు మోగిపోతున్నాయి.